ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు జీవోత్సవంలా మార్చారు. గొప్పలు చెప్పి నిబంధనలు తొంగలో తొక్కి చారిత్రక తప్పిదాలతో ప్రాజెక్టు పూర్తి కాకుండా ఆలస్యం చేశారు. బాబు చేసిన ఎన్నో తప్పులను సరిచేసిన వైఎస్ జగన్ ప్రాజెక్టు కీలక పనులను పూర్తి చేశారు. మిగిలిన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని కూటమి సర్కారుకు కేంద్రం గడువు కూడా విధించింది. రెండేళ్లు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాదిలో పూర్తి చేయాలని తెలిపింది. అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, అస్తవ్యస్త పనులు, చారిత్రక తప్పిదాలు, గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే డయోఫ్రమ్ వాల్ పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయలేక చేతులెత్తేయడం, కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం, గోదావరి ఉధృతితో డయోఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతినడం, ఇవన్నీ చంద్రబాబు అండ్ కో పోలవరంలో చేసిన తప్పిదాలే. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కు కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్రభట్ లేఖ రాశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్టు పీపీఏ అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. వీటి నిర్మాణం పూర్తి కావడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త వాల్ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణానికి శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. గ్యాప్ 1-2లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి 2026 మార్చి కల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు. 41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే 12,157.53 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే 2 ఏళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితో కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-14 ధరల ప్రకారం కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రోటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి వాటి మధ్య డయాఫ్రామ్ వాల్ వేసి దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ చంద్రబాబు ప్రోటోకాల్స్ను తొంగలో తొక్కి కమిషన్లు అధికంగా వచ్చే పనులన్నీ చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్ 2లో పునాది డయాఫ్రామ్ వాల్ను చంద్రబాబు నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. ఆ తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల మార్గంలో అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రామ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్ 1లో డయాఫ్రామ్ వాల్, గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ భవితవ్యాన్ని తేల్చి నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం పోలవరానికి నిధులిచ్చేందుకు గత 7 జూన్ 5న అంగీకరించింది.